ఇతను ఎదుటగా ఉన్నాడని మాటలు కాదండి నిజంగా ఇవాళ మనం వీఆర్ ఓపెనింగ్ అప్ అవర్ హార్ట్స్ అండ్ దెన్ స్ప్రెడింగ్ ఇట్ థ్యాంక్ యూ మిస్టర్ రాము గారు ఫర్ యువర్ ప్రోగ్రామ్ ఫర్ అరేంజింగ్ దిస్ థింగ్ మళ్ళీ ఇంకా మరి ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రావడం కష్టం అందుకని స్వయం కృషి ఎంతైనా మాట్లాడుకోవచ్చు స్వయం కృషి ఎంతైనా మాట్లాడటానికి వీలుంటుంది అతను అంత రిచ్ మ్యాన్ అయిపోయాడు ఇవాళ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అంత ఇది ఉంది ఎక్కడ మీకు చూడండి ఏమైనా కనిపిస్తుందేమో ట్రస్ట్ విషయంలో కూడా ఆలోచించాం ఆలోచిస్తే నేను బాంబేలో నాకు అప్పుడు ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండేవాడు ప్రేమ్జీ గారు ఆ ప్రొడ్యూసర్ చెప్పాడు మహబూబ్ గారు మహబూబ్ స్టూడియో వచ్చినా కూడా ప్యాంటు షర్టు ఓపెన్ షర్టు దాని మీద కోటే వేసుకునేవాడు అని చెప్పారు ఆ గెటప్ నాకు ఆ గెటప్ ఇచ్చాం ఇది కొంచెం కుట్టి పెట్టమంటాడు కోటు వారిని అంటే కష్టపడి సంపాదించిన వాడికి ఆ వాల్యూ తెలుసు అది ఒక అలా మాట్లాడుకుంటే బోల్డ్ సీన్ మీరు ఈ సినిమాకైనా మన ఒక హోటల్ ఉంది ఓపెన్ మన సఫైర్ దగ్గర ఒక హోటల్ ఓనర్ కూడా ఉండేవాడు చెప్పేవారు మీరు వాడు అట్లాగే వచ్చేవాడు అని చెప్పేసి సరిగా పేరు గుర్తురావట్లేదు వుడ్లాండ్ హోటల్లో కిస్టో గారు ఆయన ఏమిటి గంగా ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు మర్చిపోయాను స్వామి అయినా మీకున్నది ఇది ఒకటేనా కోటు బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి సాయంకాలం ఇలా అంటూనే మూడు రోజులు గడిపిస్తావు నీకు పరిమేజ్ సదలేదా నా మాట మీద గురలేదా డబ్బు అంటే లెక్కలేదా అబ్బా ఏమిటండి లేదా 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 ఉంది 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 ఎక్కడ 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 ఇప్పుడు కాదు అయినా మనిషి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది పైగా రోజుకో కొత్త కోటు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు రాత్రి మరి ఇప్పుడు కారు ఆపేసిన తర్వాత ఆ వృత్తి ధర్మం అనేది ఇవాళ కోట గిట్ట అంతా వేసుకుని ఓనర్గా కూర్చుంటే ఆ పిల్లలిద్దరూ కుట్టలేక బాధపడుతుంటే కారు దిగిపోయి వెళ్ళి నేను కొడతానంటాడు బాబు నువ్వు ఎక్స్ప్లోర్ చేయగలి బాబు మా అక్క నా మ్యాగతాన్ని వాడేడుస్తాడు ఆ డ్రైవర్ పర్వాలేదండి నేను కొత్త ఆ సీన్ అది నిజంగా మనం నిజ జీవితంలో చేయగలమా అనిపిస్తుంది ఒకప్పుడు ఆ పాత కారే పెట్టుకున్నాడు ఇవాడు కొత్త కారు కొనుక్కోవచ్చు కానీ లేదు ఏది వచ్చి వచ్చిందో అది నాగిరెడ్డి గారు చివరి దాకా ఒక కారు ఉండేది ఆయన హాస్టల్ అలాగే షెడ్లో ఉండేది నా బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి మా అయ్యి ఇంకా రాలేదండి అందుకని మీరు కుట్టేటమేనా బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు మా జడ్జి గారు చూసారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు పొద్దున్నీ ఏం తినలేదండి ఏమండి పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి ఎవరు ఇలా కొట్టమన్నారు ఎవరు నాశనం చేయమన్నారు ఏమండి అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి మళ్ళీ కుట్టిస్తానంటుందిగా ఇవ్వండి ఏం కొట్టడం అండి బాబు రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు ఇటువండి బాబు మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు మీరేం కంగారు పడకండి మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను అలా కూర్చోండి మీరు వద్దండి మీకు మీకు ఇది వద్దండి ఇలాంటివి తెలియదండి అంటే ఆ పిల్ల మీకు గుచ్చుకుంటుందండి మీకు వద్దండి మీకు అని పర్వాలేదు ఏమో అంటాడు తర్వాత చూడండి వాళ్ళలో ఆశ అంతా ఎంత ఇవ్వాలని అంటాడు రూపాయి అంట కాదు కాదు 5 రూపాయలు అంటాడు మీరు పక్కన వచ్చింది ఆ వాళ్ళలో ఉన్న ఆశ అది 5 రూపాయలు సంపాదించుకుంటే కడుపునట తినచ్చు అని ఈ అదే ఆపర్చునిటీ అని ఆ చిన్న బ్రెయిన్స్లో ఆకలి వల్ల కలిగేటువంటి చిన్న చిన్న ఆశలు ఏమండి వద్దండి మీకు చేత కాదు చాలా కష్టమైన పని నాకు చేత కాకపోతే నేర్పుదు కానీ నేర్చుకుంటాను నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదేనా గొప్ప పనిమంతుడివే ఏమిటో అనుకున్నాను చెయ్యి మహవాటంగా తిరుగుతోంది ఎవరు బాబు తమరు ఇదిగో ఎవరైనా సాంసరారని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు ఏమిటి 4 పెద్ద షాపులు 4 బ్రాంచీలు ఉన్నాయి ఆ ఓనర్ గారేనా అవును నమస్కారం సాంబశివరావు గారు ఇదిగోండి మీ బ్యాగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి బ్రహ్మాండంగా ఉందండి
ఇవ్వండి. మా చిన్న అబ్బాయి టైప్ షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే తప్పకుండా చూద్దాం. నమస్కారం. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్యి వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇది భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి, డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. ఎక్కడికి? మీకు ఆకలి అవుతున్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళు నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. దీని కంటిన్యూషన్ ఒక సీన్, వాళ్ళిద్దరిని తన కొడుకు చదివే స్కూల్ పిల్లల దానికే పంపిస్తాడు. నువ్వేమిట్రా చెప్పులు కుట్టినవాడు, నా పక్కన కూర్చోడు ఏంటంటాడు ఈ కుర్రాడు, వాళ్ళకి తెలియదు కాబట్టి. అవును, అసలు అది యాక్చువల్గా వాడి ఇద్దరు కొట్టుకుంటారు, పిల్లలిద్దరు కొట్టుకుంటే ఫోన్ వస్తుంది వీడికి, ఇట్లా ఒకసారి మీ అబ్బాయి సంగతి ఏదో చెప్పినట్లు లెక్క. స్కూల్ మేనేజ్మెంట్ నుంచి వస్తుంది అది. చిరంజీవి క్యారెక్టర్కి తెలిసింది వాడు అబ్బాయి, వాడు పక్కన కూర్చుంటే వసాయించుకుని వాడు వీడు కొట్టుకున్నారని చెప్పి తెలిసిపోతుంది. వాడేం డెసిషన్ తీసుకున్నాడో మనం చెప్పం. ఇక్కడ కుర్రాడేమో చెంబిస్త్రీ చేసుకుంటూ ఉంటాడు బట్టలు. బ్రహ్మానందం వేషం అది. బ్రహ్మానందం ఎప్పుడు చెప్పడి ఈ వేషం గురించి. బ్రహ్మానందం ఎప్పుడు చిరంజీవితో వస్తుండేవాడు సరదాగా షూటింగ్లకి. నాకు చిరంజీవి ఇట్లా చెప్పాడనమాట, ఇతను లెక్చరరు, మిమిక్రీ అవి బాగా చేస్తాడు అని చెప్పి ఏదైనా మనకు దాంట్లో కూడా ఏదైనా ఒక వేషం ఉంటే చూడండి అంటే, ఇంత పెద్ద కమెడియన్ అవుతాడని నాకు తెలియక మామూలు చాలా సీరియస్ రోల్ ఇచ్చాం ఇతనికి. ఏ ఎందుకు ఇద్దరు ఒకే క్లాస్లో చదువుకుంటప్పుడు వాడి పక్కన కూర్చుంటే తప్పేటి అంటాడు వీడు. దట్ ఈస్ హిస్ యంగ్ బ్లడ్, ఒక రెవల్యూషనరీ బ్లడ్, అంతే కదా. ఒకే స్కూల్లో చదువుకుంటాడు వాడు, చెప్తాడు డైలాగ్ చెప్తాడు అక్కడ, శివుడు నందీశ్వరుడు ఒకే గుళ్ళో ఉన్నారని నందీశ్వరుడు వెళ్ళి శివుడి పక్కన కూర్చుంటాట్రా, కూర్చోకూడదు. ఎంత మంచి ఎగ్జాంపుల్, ఒకే గుళ్ళో ఉన్నారు కదా ఇద్దరు, ఒకే స్కూల్. సో ఎవరి స్థానం వాడది? ఈ చీకటి కొంపలో ఇంత ఎలుతురు కనిపిస్తుందంటే కారణం ఆయనే కదా. ఆయనే శారద అయిపోతే మీ అయ్య తాగుడికి మీరు ఆకలికి ఏనాడో బలైపోయి ఉండేవాడు. అట్లాంటిది ఆరి బాబుని అంతలేసి మాటలు అంటావా? ఆరి మీద చేయి చేసుకుంటావా? ఒకే బాల మీద కూర్చుని చదువుకుంటున్నా, ఒకే బాల మీద అన్నం తింటే తప్ప తప్పు కదంటరా మరి. ఒరే, ఒకే గుళ్ళో శివయ్య ఉంటాడు, నందీశ్వరుడు ఉంటాడు, ఇద్దరు ఒకే చోట ఉందాం కదా అని నందీశ్వరుడు వెళ్ళి శివయ్య పక్కన కూకుంటాడా? అట్లాగే ఎవరుండాల్సిన చోట వాళ్ళు ఉంటేనే రా గౌరవం మర్యాద. చూడండి, ఎక్కడికక్కడే విరిస్తే దానికి ఎన్ని రకాల మెసేజెస్ అసలు లేదు. అది నాన్ ప్రోగ్రెసివా, ప్రోగ్రెసివా, కన్వెన్షనలా, కన్సర్వేటివా, ఎట్లా చేసుకుంటే అట్లా అర్థం వస్తుంది. మీరు ఎలా అంటే అలా మన గౌరవం చూపించవలసిన చోట చూపించాలనే దానికి లెక్క. లేదు అందరం సమానమే అని అని మనం చెప్పకుండా తండ్రి కూడా ఎలా బోధిస్తున్నాడని చెప్తున్నాడా వీడు ఈ డైరెక్టరు. కానీ మీరు ఆశ్చర్యం ఏంటంటే దాంట్లో యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ కన్వెన్షనల్ మ్యాన్, కన్సర్వేటివ్ మ్యాన్, దట్ ఈస్ వాట్ హీ థింగ్స్. వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు సచ్ సర్టన్ కన్వెన్షన్స్. కొన్ని ఏది ఒప్పు కాదు తప్పు కాదు, సర్టన్ థింగ్స్ ఆర్ జస్ట్ ఒపీనియన్స్ అంతే. ఇప్పుడు ఆ బ్రహ్మానందం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చెప్పినట్టుగా శివుడు నంది ఆ తేడా ఉంది, ఉంటుంది, అది మనం పాటించి తీరాలని చెప్తే చిరంజీవి క్యారెక్టర్ దానికి విరుద్ధంగా వీళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పక్కనే కూర్చోపట్టి భోజనం పెట్టమన్నాడుగా. మీరు చూడండి డీటెయిల్, ఎంత డీటెయిల్స్ ఉంటాయి. అదే నేను చాలా ఆనందపడుతుంటా ఒకప్పుడు, చాలా వాడు పక్కన తొడ, వీడి మీరు తొడపడితే తొడ కూడా తీసేస్తాడు ఇట్ట రిచ్ బాయ్. దిగు బాబు గారు, తమరా రండి. జాగ్రత్త బాబు. చిన్న పెద్ద తేడా తెలియక ఆడేదో వాగాడంట, ఆడికి బుద్ధి చెప్పాను బాబు. బుద్ధి చెప్పాల్సింది వీడికయ్యా. ఒకే బళ్ళో చదువుతున్న పిల్లలు, ఒకే తల్లి ఒళ్ళో పెరుగుతున్న పాప లాంటి వాళ్ళు. పాపా, మీ ఇంటికి భోజనానికి వచ్చావమ్మా, పెడతావా? ఏంటి మా ఇంట్లో మాకంత అదృష్టమా బాబు? అయ్యా కాళ్ళు కడుక్కోమని చెప్పు. రండి బాబు. నువ్వు కూర్చో. మరి నా కంచం ఏది? ఎంత మాట బాబు. ఆ
హస్బెండ్ క్యారెక్టర్తో కూడా ఇంకొక సీన్ ఉంది, ఒక ఫైట్ సీన్. ఈవెన్ యూ షుడ్ సీ ద వే ఇట్ ద డైలాగ్స్ కానీ ద వే ఇఫ్ యూ సీ ఐ థింక్ ఆ పిక్చర్లో దాట్ సీన్ ఐ లైక్ మై పర్ఫార్మెన్స్ ద బెస్ట్. సర్వదం మా ఇద్దరి మధ్య ఒక సీన్ ఉంది.